హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి టుడే మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ విధంగా వడ కర్రీ చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా కొత్తగా కూడా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి మీడియం సైజ్ నేను టూ ఆనియన్స్ వేసుకున్నాను అదేవిధంగా మిర్చి కూడా వేసుకోవాలి కట్ చేసుకొని మనకి ఇది వెజిటేబుల్స్ లేనప్పుడు బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చండి ఈ విధంగా ఎప్పుడన్నా వడ తెచ్చుకొని వడ లేదా ఈ ప్లేస్లో పకోడా కూడా వేసుకోవచ్చు ఆనియన్ త్వరగా మగ్గడం కోసం ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోండి ఆల్రెడీ వడలో ఉప్పు ఉంటుంది కదా అందుకని నేను కొంచెమే వేసుకున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ టూ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి చూడండి ఆనియన్ అనేది మనకి బాగా మగ్గింది కదా ఇలా ఆనియన్ మగ్గిన తర్వాత ఒక టమాటా టమాటాకాయ కట్ చేసి వేసుకోవాలి మనకి టమాటా వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఈ పకోడీ కర్రీకి సారీ అదే వడా కర్రీకి మనకి ఇదే ప ప్లేస్లో వడా ప్లేస్లో పకోడీ కూడా వేసుకోవచ్చు చూడండి మనకి టమాటా కూడా బాగా మగ్గింది మనకి ఇవి చాలా అంటే చాలా దగ్గరగా మగ్గాలి అప్పుడే మనకి కర్రీ అనేది థిక్నెస్ వస్తుంది లేదంటే పొడి పొడిగా ఉండా అసలు బాగోదు ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిటికెట్ పసుపు వేసుకోవాలి ఇవి మూడింటివి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను దాగది వాటర్ వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మరగనివ్వాలి చూడండి నేను వడ ఈ విధంగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కింద మరీ చిన్నవిగా కట్ చేసుకోకండి మనకి కర్రీ ప్రిపేర్ అయ్యేటప్పటికి బాగా విడిపోతాయి ఇలా కొంచెం పెద్ద ముక్కలు అయితేనే కరెక్ట్గా ఉంటాయి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత వీటిని హై ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో ఒక టూ టూ త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి వాటర్ అంతా దగ్గర పడే వరకు నేనైతే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నానండి చూడండి ఇంత బాగా వాటర్ అంతా కుక్ అయిందో మనకి ఈ వాటర్ అంతే ఇలా పీల్చుకున్న తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయింది తిండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి కర్రీ అంత ఈజీగా రెడీ అయిపోయిందో మనకి ఇది వెజిటేబుల్స్ లేనప్పుడు బెస్ట్ కర్రీ అని చెప్పచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే విధంగా చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ అయినా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి